ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఈ నెల 11 నుంచి అష్టవందన బాలాలయ మహాసంప్రోక్షణ. శ్రీవారి ఆలయంలో యాగశాలను పరిశీలించిన టీటీడీ ఈవో. మహాసంప్రోక్షణ సమయంలో 194,000 మందికి శ్రీవారి దర్శనం. తిరుమలలో దర్శన విధి విధానాలపై అధికారులతో జేఈఓ సమీక్ష. బంగారు తిరుచిపై శ్రీరామచంద్రమూర్తి తిరువీధి విహారం. తిరుపతి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట. శ్రీవారి వైభవం, హైందవ ధర్మంపై విస్తృత ప్రచారం. దేవాదాయ శాఖ టీటీడీ ప్రాజెక్టు అధికారులకు తిరుపతి జేఈఓ సూచన. తిరుచి సేవలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి దర్శనం. తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలో రోహిణి నక్షత్రోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయంలోని యాగశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అనంతరం టీటీడీ ఈవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాసంప్రోక్షణ సమయంలో దర్శన విధి విధానాలు, క్యూ లైన్ల నిర్వహణపై ఈవో అధికారులతో చర్చించారు. ఓం నమో వెంకటేశాయ. 11 నుంచి 16వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి అష్టబంధన బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా అంతకుముందు నుంచి డీటెయిల్డ్గా జయవార ద్వారంలో అదేవిధంగా ప్రధానదర్శిగా వారు ఇచ్చినటువంటి గైడెన్స్ మేరకు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ పనులు ఒకసారి ప్రోగ్రెస్ అంతా కూడా సమీక్షించుకొని ఉన్నటువంటి హోమగుండాలు ఇవన్నీ అదేవిధంగా అక్కడ అర్చక స్వాముల కోసం వృత్తుల కోసం ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా వస్తున్నటువంటి భక్తుల కోసం ఏ విధంగా దర్శనం ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ కూడా ఇవాళ పరిశీలించుకోవడం జరిగింది. అంతకుముందు తెలియపరిచే విధంగా ఈ 5 రోజుల పాటు 11 నుంచి ప్రారంభించి మనకి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల పరిమిత సంఖ్యలో భక్తులందరినీ కూడా క్యూ కాంప్లెక్స్ ద్వారా దేవాలయానికి పంపడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి భక్తులందరూ కూడా సేకరించాల్సిందిగా మనం చేసుకుంటూ మళ్ళీ ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం పూర్తి అయ్యాక 17 నుంచి ఎంతో వైభవంగా దర్శనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు తన ప్రోగ్రామ్ అంతా కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటుందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేష్. తిరుమలలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో 194,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. మహాసంప్రోక్షణ రోజుల్లో టీటీడీ తీసుకుంటున్న చర్యలు, ఆయా రోజుల్లో భక్తుల రద్దీ, ఇతర అంశాలపై తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ కె శ్రీనివాసరాజు ఏ రోజుల్లో ఎంతమంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారో వివరించారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు 11వ తేదీన అంకురార్పణ జరగనుంది. అదే రోజున వైదిక కార్యక్రమాలకు పోను మిగిలిన సమయంలో 50,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. అలాగే 12వ తేదీన 28,000 మందికి, 13, 14వ తేదీల్లో రోజుకు 35,000 మందికి, 15వ తేదీన 18,000 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తారు. 16వ తేదీన అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవంగా ముగియనుంది. ఈ రోజున 25,000 నుంచి 30,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంది. భక్తులను ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఎంతమందికి దర్శనం కల్పించగలరో అంతమందిని అనుమతిస్తారు. ఇక వైదిక కార్యక్రమాలు జరిగే సమయంలో భక్తులు కూడా సహకరించాలని, యాగశాల క్రతువులన్నీ సజావుగా సాగేలా భక్తులు సహకరిస్తే మరింత మందికి దర్శన భాగ్యాన్ని కల్పించగలమని జేఈఓ తెలిపారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కడ ఉంటుందో అక్కడ అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వివరించారు. ఆగస్టు 11వ తారీఖు అంకురార్పణ కార్యక్రమంతో మొదలై 12 నుంచి 16 వరకు నిర్వహించబడుతున్నటువంటి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ
విశేష మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ 6 రోజులలో కూడా ఎటువంటి టికెట్లు కానీ టోకన్లు కానీ జారీ చేయబడవు. అందరూ కూడా ఒకే చోటకి వచ్చి ఒకే క్యూ లైన్ల ద్వారా వారు లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ప్రతిరోజు సామర్థ్యానికి అనుగుణంగా మనము భక్తులను క్యూ లైన్లలోకి తద్వారా కంపార్ట్మెంట్లలోకి అనుమతించడం జరుగుతుంది. క్యూ లైన్లను కూడా మొదటి రోజు 11వ తారీఖు మాత్రమే కొద్దిగా ఎక్కువ మందిని దర్శనం చేయించడానికి సుమారుగా 50,000 మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉంటుంది. తదుపరి రోజులలో చాలా తగ్గిపోతూ వస్తుంది. 35,000, 28,000, 15వ తారీఖు అయితే 18,000 మందికి మాత్రమే దర్శనం చేయించగలము. దీంట్లో కూడా ఈ మొదటి రోజుకు సంబంధించి క్యూ లైన్లను మేదరమెట్ల వరకు వేయడం జరిగింది. నారాయణగిరి ఉద్యానవనంలో లైను, తర్వాత వైకుంఠం 2 ఎదురుగున్న గేటు ద్వారా బయటకు వచ్చి మ్యూజియం మీదుగా కర్ణాటక చౌల్ట్రీలో నుంచి మేదరమెట్ల వరకు కూడా క్యూ లైన్ వేయడం జరిగింది. అంతవరకు మనము క్యూ లైన్లలోకి నింపుకుంటే మొదటి రోజు దర్శనం చేయించగలిగే సామర్థ్యము మనకు అందుబాటులోకి వస్తుంది. క్యూ కాంప్లెక్స్లతో సహా కలుపుకొని తదుపరి రోజుల్లో తగ్గిపోతూ వస్తుంది కాబట్టి తప్పకుండా క్యూ లైన్ల నిర్వహణ అంతా కూడా మనకు వైకుంఠం 2 ఎదురుగా ఉన్నటువంటి నారాయణగిరి గేటు దగ్గర నుంచే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరికీ కూడా గతంలో తెలియజేసినట్లే సామర్థ్యానికి అనుగుణంగా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లోకి ప్రవేశింపజేసిన తర్వాత తదుపరి రోజు అదే సమయం వరకు కూడా ఎవరిని కూడా క్యూ లైన్లోకి అనుమతించడానికి అవకాశం ఉండదు కాబట్టి భక్తులు దానికి సహకరించాలా. మామూలు రోజుల్లో అయితే వారు వేచి ఉండి తదుపరి రోజు దర్శనం కోసం వారు ఉండే అవకాశం ఉన్నది, కానీ ఇప్పుడు అలా కాదు. సామర్థ్యం తగ్గిపోతూ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు గతంలో ప్రకటించినట్లుగానే ప్రతిరోజు కూడా మనం నిర్దేశించిన సమయానికి మనము ఆ సమయానికి మాత్రమే తదుపరి రోజు గురించి క్యూ లైన్లోకి అనుమతించడం జరుగుతుంది. మొదటి రోజు మాత్రము 11వ తారీఖు సంబంధించిన 50,000 మందికి మాత్రము మనము 10 అర్ధరాత్రి తర్వాత 12 గంటల సమయంలో అప్పటికే క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న వారిని బేరీజ్ వేసుకొని 50,000లో నుంచి వారిని తీసివేస్తే మిగిలిన వాళ్ళు మాత్రమే కొత్తగా అనుమతించడం, తదుపరి అదేవిధంగా ప్రతిరోజు కూడా తదుపరి రోజు సంఖ్యను మనము తీసుకోవడం జరుగుతుంది. వెరసి భక్తులు క్యూ లైన్లోకి ప్రవేశం దొరకకుండా ఉంటే తదుపరి రోజు మళ్ళా క్యూ లైన్లో ప్రవేశింపజేసేంత వరకు ఎక్కడ వేచి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి భక్తులు ఆ విధంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇంతకుముందు గతంలో కోరుకున్నట్లే తిరుమల పుణ్యక్షేత్రంలో వివిధ దర్శనీయ స్థలాలను చూసుకొని వారికి అవకాశాన్ని బట్టి వారు తిరిగి ప్రయాణం కావలసి ఉంటుంది. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. తెలిసే తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. టీటీడీ చిన్నజయ్య స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో ఇహల్ పడి ఆరగింపు సాత్తుమురా నిర్వహించారు. శ్రీవారి భక్తి తత్వం హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు ఇవ్వాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ సంచాలకులను జేఈఓ పోలా భాస్కర్ సూచించారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో జేఈఓ పోలా భాస్కర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ అన్నమాచార్య ప్రాజెక్ట్ పబ్లికేషన్స్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ మనగుడి శుభప్రదం మన పరిచయం శ్రీనివాస కళ్యాణాల వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులకు ధర్మ ప్రచారానికి ఉపయుక్తంగా ఉండే పుస్తక ప్రసాదాన్ని అందించారు. నమో వెంకటేశాయ నమః. దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్స్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉంటారు. వారందరితోటి ధర్మ ప్రచారానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ప్రధానంగా మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింఘాల్ గారు దేవాలయాల్లో పనిచేస్తూ అర్చకులుగా ప్రవచనం చేయగలిగే ఎబిలిటీస్ ఉన్నటువంటి వారిని దేవాదాయ శాఖ ద్వారా గుర్తించి క్షేత్రస్థాయిలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మనం హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను అవగాహన కల్పిస్తే బాగుంటుంది. దానికి అవసరమైతే మనం
అనరోగ్యంగా కూడా పే చేయడానికి ఇబ్బంది లేదన్నట్లు ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ క్రమంలో ఈరోజు 13 జిల్లాల నుంచి అసిస్టెంట్ కమిషనర్స్ పిలిచి మరి ఈ రకంగా ఎవరైనా సరే ఆలయాల్లో పనిచేస్తూ ధార్మిక ప్రవచనాలు చేయడానికి యోగ్యత ఉన్నటువంటి వారిని గుర్తించి లిస్ట్ చేసి ఇమ్మన్నాము. దానిలో భాగంగా ఇదివరకే వారు కూడా కొంతమందిని గుర్తించున్నామని చెప్పారు. ఆ లిస్టు తీసుకొని వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సేవల్ని ధర్మప్రచారంలో భాగంగా వినియోగించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో మనం శ్రావణ మాసంలో భాగంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లాలో వాళ్ళ యొక్క సహకారాన్ని ఇవ్వమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్స్తో మాట్లాడుకొని అన్ని ఆలయాల లిస్టు తీసుకొని అన్ని ఆలయాల్లో కూడా ఈ మనగుడి కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి చెప్పారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ స్వామి తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న కృష్ణస్వామి వారికి రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారిని అర్చకులు సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచు పైకులు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మడవీధుల్లో ఊరేగించారు. అలాగే తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేణుగోపాల స్వామి తిరుచి సేవ జరిగింది. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని ఆలయంలోని అలంకార మంటపంలో కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. తిరుచుపై కొలువు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూరహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఆండాలమ్మవారి తిరునక్షత్రం పుబ్బ. ఏటా ఆషాఢమాసం పుబ్బా నక్షత్రానికి 10 రోజుల ముందు నుంచి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గోదాదేవి అమ్మవారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించాక పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించారు. తిరుచుపై కొలువు తీర్చి ఊరేగింపుగా గంగుండ మంటపానికి తీసుకువచ్చి వెంచువు చేశారు. అక్కడ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆస్థానం నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. ప్రతి ఏకాదశి రోజున ఈ పుష్పార్చనను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా జరిగిన లక్ష పుష్పార్చనలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలోని అర్చకులు పుష్పార్చన విశిష్టతను భక్తులకు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఊట చెరువు గట్టుపై వెంచేసిన శ్రీ అసిరాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతర మహోత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు పట్టణం మురకంబట్టు గ్రామంలో వెలసిన గ్రామదేవత శ్రీ సత్యమ్మకు గరిగోత్సవం నిర్వహించారు.
ఇందులో భాగంగా విశేష పూజలు జరిపి అమ్మవారిని వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి గరికోత్సవం నిర్వహించారు. అనంతరం మూంజల్ సేవ జరిపారు. ఈ కార్యక్రమాలలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సలివేందుల గ్రామంలోని శ్రీ శుంకులాంబదేవి అమ్మవారి 4వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ పుణ్యాహ వాచనం జరిపి తర్వాత గ్రామోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు చెక్క భజనల మధ్య సాగిన ఈ గ్రామోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాళహస్తికి అనుబంధంగా అలరారుతున్న విజ్ఞానగిరిపై శ్రీ కుమారస్వామి ఆలయ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢమాసంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చిలుక వాహనంపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల సుందరంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన విశేష అర్చనలు జంట నగర వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని పాతబస్తీ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. సింహవాహిని లాల్ దర్వాజా ఆలయం నుంచి వినూత్న అలంకరణతో అశ్వదళం తహారాతో ఘటాలను భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు వాయిద్యాలు, పౌరాణిక వేషధారణలు, గిరిజనుల నృత్యాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంబారీపై అమ్మవారిని దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లిని సేవించి తరించారు. బర్కత్పురాలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు జరిపి స్వర్ణాభరణాలతో అలంకరించారు. అలాగే అష్టోత్తర శతనామార్చనలు చేసి మహామంగళ హారతులు అర్పించారు. ఇక నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మీ దుర్గాదేవి ఆలయంలో బోనాల ఉత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చన నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఘటాలతో అలంకరించి రావి చెట్టుకు అమ్మవారి శిలారూపానికి భక్తులు పూజలు చేశారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ వేదగాయత్రి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు జరిగాయి. ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వనదేవతగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని శాకంబరిగా సేవించి భక్తులు తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడిలో నిలవైన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేకం జరిగింది. ఆషాఢ మాసంలో పరమేశ్వరుడికి అన్నాభిషేకం నిర్వహిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అన్నాన్ని రాశిగా పోసి పూజలు చేశారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేస్తూ అర్చకులు అన్నాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు తన్మయత్వంతో స్వామివారిని సేవించి ఆనంద భరితులయ్యారు. అలాగే అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కోటి విష్ణు సహస్రనామ పారాయణం వేడుకగా జరిగింది. రత్నగిరిపై దాదాపు 10,000 మంది భక్తులు ఒకేసారి కోటి విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. భక్తుల తన్మయత్వంతో ఆలయ పరిసరాలు పులకించాయి. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం జరిగింది. గురు సార్వభౌమ దాస సాహిత్య మంత్రాలయ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 500 మందితో కూడిన భజన బృందం ఆదిత్య స్తోత్ర పారాయణం జరిపారు. ఆదిత్యునికి షోడశోపచారాలను పూర్తి చేశాక భజన బృందం ఆదిత్య హృదయం పఠించింది. నెల్లూరు జిల్లా సొళ్లూరుపేట సమీపంలోని మన్నారు పొల్లూరులో కొలువైన శ్రీకృష్ణస్వామి ఆలయంలో సుదర్శన యాగం జరిగింది. కాళంగి నదీ తీరాన ఉన్న శ్రీ అలఘమల్లరి కృష్ణస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. వేద పండితులు వేదోక్తంగా సుదర్శన యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయవాడలోని శ్రీ రామభక్త హనుమాన్కు ఆకుపూజలు జరిగాయి. అభిషేక అర్చనల అనంతరం స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆపై ఆకుపూజలు నిర్వహించారు. నిమ్మకాయల హారాలు తమలపాకుల మాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు.
భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. సుగంధ ద్రవ్యాల్లో వేణుమాధవుణ్ణి సేవించి భక్తులు పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. పలు ఆలయాలలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ వివరాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లోని ప్రాచీన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా ఎదిరేలు బోనాల ఉత్సవాలను వేడుకగా జరిపారు. గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాలను శిరస్సున ధరించి భజనలు, కోలాటాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ బోనాలు సమర్పించారు. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వరుణుడి కటాక్షం కోసం పంచాక్షరి మంత్ర పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి, పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. వర్షాలు పడాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్ నగర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ లోని శ్రీ తుల్జా భవానీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా తుల్జా భవానీ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయాన్ని సైతం పూల తోరణాలతో అలంకరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. అశేషంగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఆపై ఒడిబియ్యం సమర్పించి కోరిన వరాలిచ్చే దేవతకు నీరాజనాలు పలికారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన ఎల్ అశోక్ ప్రకాష్ ఆలపించిన సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.